గార్డెన్ టూర్ చూపిస్తున్నాను కదండి, మా కజిన్ వాళ్ళ హోమ్ ఇది. సో వాళ్ళ ఇంట్లో చాలా రకాల మొక్కలు ఉన్నాయి. సో అన్నీ ఒకే వీడియోలో చూపించాలంటే అవ్వడం లేదన్నమాట. సో అందుకని ఇలాగ ప్రతి మొక్కకి చాలా విలువ ఉందండి. సో అందుకని అన్నీ కవర్ చేయటం కోసం నేను ఇలా పార్ట్ బై పార్ట్ చూపిస్తున్నాను మీకు. మొన్న ఆల్రెడీ మీకు ఇండోర్ ప్లాంట్స్ ఇంకా ఆర్నమెంటల్ ప్లాంట్స్ మోడల్స్లో పార్ట్ వన్ అనేది చేసి చూపించాను కదా. సో ఈరోజు కూడా అన్ని మిక్సప్ వెరైటీస్ తోటి పార్ట్ టూ అనేది షూట్ చేస్తున్నాను. సో ఈరోజు కూడా మనం లేట్ చేయకుండా తొందర తొందరగా పచ్చటి మొక్కల్ని చూసి హ్యాపీగా సంతోషిద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. ఇది పామ్ ట్రీ అండి. ఇది ఇండోర్ ప్లాంట్లా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇది ఒక షో ప్లాంట్ అన్నమాట. పామ్ ట్రీ అంటారు, ఎరేలియా పామ్ అని కూడా అంటారు దీన్ని. చాలా బాగుంటుంది, లోపల కూడా పెట్టుకోవచ్చు ఇండోర్. అలాగే ఇది మొన్న చూపించాను మీకు ఆల్రెడీ, సింగోనియం అన్నమాట. ఇది డంకేన్, ఇది కూడా చూపించాను మొన్న, జస్ట్ ఇక్కడ ఉంటే చూపిస్తున్నాను. ఇది ఎలోవీరో లాంటి మోడల్లో ఉంటుందండి. వన్ టైప్ ఆఫ్ సక్యులెంట్ వెరైటీ ప్లాంట్ ఇది. కొంచెం డాట్స్ డాట్స్గా డిఫరెంట్ ఉంటుంది, కుండి మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట మనకి. ఇది ఒక వెరైటీ. ఇదేమో చిలుక మొక్క పూలు అంటారు కదండి, ఆ ప్లాంట్ అన్నమాట. ఇలా పెరుగు తోడేసుకునే ముంతలు అవి ఉంటాయి కదా, దాంట్లో పెట్టుకున్నారు. జస్ట్ ఏ పాట్ రీయూజ్ చేసుకోవటం కోసమని అందులో ప్లాంట్ పెట్టుకున్నారు. ఇంకా ఫ్లవరింగ్ రాలేదండి ఈ ప్లాంట్కి. సో ఇది ఒకటి. అలాగే ఇదేమో, ఇది మీకు తెలిసే ఉంటుంది అందరికీ, వాము మొక్క అండి. వాము అంటారు కదా, వాము ఆకుతోటి బజ్జీ చేసుకుంటారు. అలాగే ఈ ఆకుతో హెర్బల్ టీ చేసుకోవచ్చు మనం. సో చక్కగా కుండి మొత్తం స్ప్రెడ్ అవుతుంది వామాకు. ఇది మొన్న చూపించాను కదా, జెడ్ జెడ్ ప్లాంట్. అలాగే ఇది కూడా ఇండోర్ ప్లాంట్ మొన్న చూపించాను. ఇదేమో ఇఫోర్బియా స్పీషీస్లోని వేరే వెరైటీ కలర్ అండి, ఫ్లవరింగ్ రెడ్ అన్నమాట. రెడ్ అండ్ పింక్ మిక్సింగ్లో ఉన్న ఫ్లవర్స్ ఇవి. సో ఇదేమో మనకి లెమన్ గ్రాస్ అన్నమాట. చాలా వాల్యూస్ ఉంటాయి లెమన్ గ్రాస్లో. సో చూసారా ఎంత పొడుగు పెరిగిందో. ఇలా ఒక మొక్క పెంచుకొని మనం ఇంట్లో హ్యాపీగా టీలో కానీ ఇట్లా ఎందులో ఉన్నా వేసుకొని తాగితే, హాట్ వాటర్లో కానీ, హెల్త్కి చాలా మంచిదండి. లెమన్ గ్రాస్ ఇది, చూసారా. అలాగే ఇదేమో ఒక క్రోటన్ వెరైటీ కమ్ ఇండోర్ ప్లాంట్ కూడా ఇది. లీవ్స్ చూసారా మనకి మామిడి ఆకుల్లాగా ఉన్నాయి, బట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి లీవ్స్. మీరు గమనిస్తే చూసారా కింద నుంచి రెడ్డిష్లో ఉంది, వైట్ ఉంది, ఎల్లో ఉంది, గ్రీన్ ఉంది లీవ్స్లో. సో ఇదొక వెరైటీ. అలాగే ఇది మీకు ఆల్రెడీ అందరికీ తెలిసే ఉండొచ్చు, ఫర్న్ ప్లాంట్ అంటారండి. ఫర్న్ ప్లాంట్ ఇది కనుక కుండీలో పెట్టుకుంటే కుండీ మొత్తం చక్కగా స్ప్రెడ్ అయిపోయి చాలా అందంగా కనిపిస్తుంది. ఇది ఇండోర్ ప్లాంట్ కూడా అన్నమాట. ఇదేమో పసుపు అండి. జస్ట్ అలా అన్ని మొక్కలు వెరైటీగా ఉంటే పెట్టుకుంటే బాగుంటుంది ఇంట్లో అని పెద్దమ్మ ఇలా పెట్టుకున్నారు. పసుపు మొక్క ఇది, చూసారా కింద పసుపు ఇది. అలాగే ఇది మొన్న చూపించాను మీకు ఆల్రెడీ, ఇండోర్ ప్లాంట్. అలాగే ఇప్పుడు ఇక్కడ చూసారా, ఇదేమో కూల్ డ్రింక్ బాటిల్ని ఇట్లా డిజైన్ చేసుకున్నారు. సో ఇది ఇందులో ఇండోర్ ప్లాంట్ పెట్టుకున్నారు, క్రోటన్ వెరైటీ పెట్టుకున్నారు. ఇదేమో ఎరేలియా డ్వార్ఫ్ అన్నమాట. మీకు మొన్న పెద్ద చూపించాను టాల్ వెరైటీ, ఇది డ్వార్ఫ్. ఇది సక్యులెంట్. అలాగే ఇది కూడా ఆయిల్ బాటిల్ని ఇట్లా కలరింగ్ చేసుకున్నారండి, ఫోల్డ్ చేసుకొని క్రోటన్ పెట్టారు ఇందులో, క్రోటన్ వెరైటీ. సో అది ఇదేమో, ఇది కూడా షో ప్లాంటేనమాట అండి. మన లక్కీ చైనీస్ లక్కీ ప్లాంట్ లాంటిదే, బట్ వేరే వెరైటీ అన్నమాట ఇందులో. చూసారా ఇది కూడా మొత్తం పాట్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది మనకి. ఇది అందం కోసం పెట్టారండి, బెల్స్ అవి అమ్మ పెద్దమ్మ అలా పెట్టుకున్నారు. సో ఇవి కూడా చూసారా, ఇవి కూడా క్రోటన్స్లో వెరైటీస్ అన్నమాట మనకి. డిఫరెంట్ లీవ్స్ డిఫరెంట్ కలర్స్ తోటి మనకి క్రోటన్స్లో వెరైటీస్ ఇవి. ఇదేమో ఇండోర్ కమ్ అవుట్డోర్ ప్లాంట్ అన్నమాట. ఇది కూడా మనకి, ఇది కూడా చాలా అందంగా ఉంటుంది ఇంట్లో పెట్టుకుంటే. ఇదేమో, ఇది కూడా క్రోటన్ వెరైటీ అండి, గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ వెరైటీ. ఇది కూడా ఇందాక చూపించాను కదా, అట్లాంటిదే స్ప్రెడ్ అవుతుంది. ఈ బాక్సెస్ అన్నీ మన విమ్ బాక్సెస్ అండి, విమ్ సోప్ బాక్సెస్ ఉంటాయి కదా అదనమాట, బెల్ వెరైటీ. అలాగే ఎరేలియా డ్వార్ఫ్ అండి, చూసారా మళ్ళీ చిన్న వెరైటీ అది. ఇది ఒక షో ప్లాంటేనండి, చక్కగా కుండి మొత్తం మొత్తం మనకి స్ప్రెడ్ అయిపోయి క్రీపర్ లాగా పక్కకి వచ్చేస్తుంది మొత్తం మనకి. చూసారా షో ప్లాంట్ ఇది కూడాని.
అలాగే ఇది ఒక క్రోటన్ వెరైటీ అన్నమాట. లీవ్స్ డిఫరెంట్ వెరైటీస్ వస్తాయి, పింక్, రెడ్, గ్రీన్, బ్రౌన్, అట్లా క్రోటన్ వెరైటీ ఇది కూడా. ఇదేమో మన వాటర్ గ్లాస్లో పెట్టుకున్నారు తులసి మొక్క అండి. విడిగా మనకి అక్కడక్కడ తులసి మొక్కలు మొలుస్తాయి కదా, అది అలా గ్లాస్లో పెట్టేసుకున్నారు. సో అదొకటి. ఇదేమో మనీ ప్లాంట్లో ఒక వేరియేషన్ అండి. చూసారా లీవ్స్ మనకి కొంచెం వైటిష్ గ్రీనిష్ అలా ఉంది. చాలా రకాలు ఉన్నాయండి మనీ ప్లాంట్ వేరియేషన్స్. మీకు ఒకసారి అన్ని కలిపి డిఫరెంట్ డిఫరెన్స్గా అప్పుడు మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది లీవ్స్లో. సో ఇది ఒక టైప్ ఆఫ్ వెరైటీ అండి. ములక్కాయలాగా ఉంటుంది, ఆకులు ఉండవు ఏముండవు, మట్టిలో అలా ఉంటుంది. పక్కన పిలకలు వస్తాయి, అవి తీసుకొని మళ్ళీ ప్రాపగేట్ చేసుకోవచ్చు మనం. షో వెరైటీ అన్నమాట ఇది కూడా ఒక టైప్ ఆఫ్. ఇదేమో క్యాక్టస్ వెరైటీ అన్నమాట. పైన ఫ్లవరింగ్ వస్తుంది మనకి ఆ మోడల్. ఇదేమో ఫిలోడెన్షియా అండి. అందులో పెద్ద లీవ్స్ మోడల్. ఇందులో చాలా స్పీషీస్ ఉంటాయి మనకి. సో లీఫ్ వెరైటీస్ అనేవి చేంజ్ అవుతాయి. ఇది ఆయిల్ క్యాన్స్ జీబ్రా కటింగ్లో ఒక క్రోటన్ ప్లాంట్ పెట్టుకున్నారండి. ఎల్లో అండ్ గ్రీన్ మిక్సింగ్ క్రోటన్ ప్లాంట్ అన్నమాట. ఆయిల్ క్యాన్ ఇది జీబ్రా, మీకు ఆల్రెడీ చూపించాను. ఇదొకటి ఆయిల్ క్యాన్ ఫ్లవర్ వేసుకున్నది మీకు చూపించాను. మా మదర్ వేశారు ఇవి. ఇందులో కూడా సీతం చిలక ముక్క పూలు అంటారు కదా, అది పెట్టుకున్నారు. చూసారా లైట్ పింక్, బేబీ పింక్లో ఉన్నాయి ఫ్లవర్స్, బాగున్నాయి కదా చిలక ముక్క పూలు. సో ఇది కూడా ఆయిల్ క్యానే. పీకాక్ మీకు చూపించాను, మా మదర్ పెయింట్ చేశారని. సో అందులోనే పెద్దమ్మ పెట్టుకున్నారు బిల్లగన్నేరు అన్నమాట. పింక్ కలర్, పింక్ కలర్ బిల్లగన్నేరు, వింకా అంటారు. సో ఆ ప్లాంట్ పెట్టుకున్నారు ఇందులో. ఇది ఒక వెరైటీ. సో చూసారా ఇక్కడ మీరు మన డే మొత్తం ప్లెజెంట్గా ఉండటం కోసం బుద్ధుడు విగ్రహాన్ని పెట్టుకున్నారు. ఇక్కడ కూర్చొని యోగా కానీ మెడిటేషన్ కానీ చేస్తూ ఉంటే ఆ వాటర్ సౌండ్కి చాలా పీస్ ఆఫ్ మైండ్ అనేది దొరుకుతుందండి. ఎర్లీ మార్నింగ్ సక్యులెంట్ని ఇలా ఒక చిన్న బుట్టలో పెట్టుకున్నారు చూడండి. చూసారా బుట్ట, ఇది సక్యులెంట్లోనే ఒక మోడల్. ఇది డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయండి సక్యులెంట్స్లో కూడా మనకి. సో అదొక వెరైటీ అన్నమాట ఇది. సో అలాగే ఇదేమో చుక్కమల్లిలోనే ఒక వెరైటీ అండి. చుక్కమల్లి పూలు అంటారు కదా. సో అందులో ఒక వెరైటీ, ఫ్లవరింగ్ ఇంకా రాలేదు. సో కృష్ణుడి బొమ్మను కూడా పెట్టుకున్నారు చూడండి బుద్ధుడు విగ్రహం దగ్గర. చక్కగా కృష్ణుడి బొమ్మను పెట్టుకొని కిందేమో మనకి ఫ్లవర్స్ పెట్టారు, వాటర్ పెట్టి అందులో ఫ్లవర్స్ పెట్టుకున్నారు. చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఇలా మనం డెకరేట్ చేసుకొని చుట్టూత మొక్కల మధ్యలో ఇలా బొమ్మలు పెట్టుకొని బుద్ధుడు విగ్రహం కృష్ణుడు ఇలా పెడితే. ఇది కూడా చూసారా ఇది కూడా ఒక క్రాటన్ వెరైటీ అన్నమాట. ఇది ఇంకొకటి అండి క్రాటన్స్లోనే, రెడ్ కలర్లో చాలా బాగుంటుంది. ఇది ఇండోర్గా కూడా పెట్టుకోవచ్చు మనం. ఇది కూడా గ్లాస్లో పెట్టుకున్నారు, వాటర్ గ్లాస్లో. పెద్దమ్మకి ఏది వేస్ట్ చేయదండి, ఏది దొరికినా అందులో ఏదో ఒక మొక్క పెట్టేసి రీయూజ్ చేస్తారు వేస్ట్ చేయకుండా. ఇదేమో ఐస్ క్రీమ్ కప్ అన్నమాట. ఐస్ క్రీమ్ కప్లో టేబుల్ రోజ్ పెట్టుకున్నారు, వైట్ కలర్ టేబుల్ రోజ్. మీరు చూస్తే మీకు ఈ వీడియోలో చాలా కనిపిస్తాయి అట్లా రీయూజ్డ్ వేస్ట్ మెటీరియల్స్లో చాలా ప్లాంట్స్ పెట్టుకున్నారు. లక్కీ బ్యాంబూ ప్లాంట్ అండి, మీకు ఆల్రెడీ తెలుసు. ఇది వాటర్లో పెట్టుకున్నారు, గ్లాస్ బౌల్లో వాటర్ వేసి అందులో పెట్టుకున్నారు లక్కీ బ్యాంబూ ఇది. అలాగే ఇదేమో తులసి మొక్క అండి. తులసి కోట కింద పింగాణి తులసి కోట ఉంది, దాంట్లో తులసి మొక్క పెట్టుకున్నారు. చూసారా ఇదన్నమాట. ఇదేమో వాటర్ బాటిల్లో వాటర్ వేసుకొని అందులో మన గన్నేరు పూలు ఉంటాయి కదండి, అవి కొమ్మలు ఇందులో పెట్టుకుంటే ఒక 21 డేస్కి మనకి వేర్లు అనేవి వస్తాయండి. సో అప్పుడు అలా వేర్లు వచ్చినాక మనం ఆ మొక్కని ప్రాపగేట్ చేసుకోవచ్చు వేరే కుండీలో పెట్టుకొని. చూసారా 21 డేస్కి అట్లా వేర్లు అనేవి వస్తాయి అన్నమాట కొమ్మలకి. 3 డేస్కి వన్స్ వాటర్ మార్చాలి, 21 డేస్ అలా పెట్టుకుంటే వేర్లు వస్తాయి అన్నమాట. సో ఇదేమో ఎల్లో చామంతి అండి. చామంతి పూలు ఇప్పుడు స్టార్ట్ అవుతాయి మనకి సీజన్ కనుక. సో ఇది కూడా చిలక ముక్క కాదండి, ఇది సీతమ్మ వారి జడబంతి అంటారు కదా, కాక్టైల్స్ అంటారు ఆ ప్లాంట్. ఇది ఒక క్రోటన్ వెరైటీ. అలాగే ఈ పక్కన చూసారా రెడ్డిష్ది, అది షో పీస్ అన్నమాట మనకి. మనీ ప్లాంట్ అండి ఇది. చూసారా ఎంత చక్కగా మనీ ప్లాంట్లో ఇది ఇంకొక లీఫ్ అనేది, ఇంకొక వేరియేషన్ ఇది. ఎంత చక్కగా పెరిగిందో మనకి చూసారా, లీవ్స్ అనేవి పైదాకా పెరిగిపోయినాయి.
వామ్ మొక్క, అలాగే ఇందులో కూడా ఒక షో వెరైటీ. ఇది ఇండోర్ ప్లాంట్ అండి. ఇది కూడా అంతే చాలా బాగా పెరిగింది. క్రాటన్ వెరైటీయే, ఇండోర్గా కూడా పెట్టుకోవచ్చు మనం ఈ రెడ్డిష్ ప్లాంట్ని. మొత్తం చాలా పైదాకా పెరిగింది చూసారా, మనీ ప్లాంట్ కూడా మనకి. ఇది కూడా పామ్ అనమాట, రెలియా పామ్ అంటారు కదా మనకి ఇండోర్ ప్లాంట్. అది అనమాట ఇది చాలా హైట్ పెరిగిపోయింది చూసారా. ఇదేమో మన బాటిల్ అనమాట, ప్లాస్టిక్ బాటిల్ కట్ చేసి అందులో చిలక ముక్క పూలు అన్నాను కదా, అది ప్లాన్ చేసుకున్నారు. సింగోనియంలోనే ఇంకొక ఫిలోడెండ్రాన్లో ఇది ఒక వెరైటీ అండి. సింగోనియం లీవ్స్ లాగే ఉంటాయి ఇవి కూడా చూడటానికి, బట్ కలర్ అనేది వేరియేషన్ ఉంటుంది, ఫిలోడెండ్రాన్ అంటారు. ఇదొక క్రోటన్ వెరైటీ అండి. చూసారా పింకిష్లో అండ్ గ్రీనిష్లో ఉంటాయి లీవ్స్ అనేవి. చాలా హైట్ వచ్చేసింది చూడండి, చాలా అందంగా ఉంటాయి లీవ్స్ అనేవి మనకి. ఇది కూడా ఒక షో ప్లాంట్ అనమాట మనకి, క్రోటన్ వెరైటీలోనే. చూడండి ఎంత బాగుంటుందో, హైట్గా పెరిగింది మనకి. పైన ఏమో పింక్ లీవ్స్ ఉన్నాయి, స్పైడర్ ప్లాంట్లో అనమాట ఇది. చూసారా ఇది కూడా మనీ ప్లాంట్ లాగండి వేరియేషను. చూడండి మనీ ప్లాంట్లోనే ఒక కొంచెం హార్ట్ షేప్లో ఉండే లీవ్స్ లాగా వస్తాయి. సో ఇది కూడా మనకి క్రీపర్ లాగా స్ప్రెడ్ అవుతుంది. ఇది ఒక ఇండోర్ ప్లాంట్ అండి. ఇది కూడా ఇండోర్ ప్లాంట్ మనకి, గ్రీనిష్ అండ్ వైటిష్ లీవ్స్లో ఉండి ఇండోర్ అనమాట ఇది కూడాని. ఇది కూడా అంటే ప్లాస్టిక్ బాటిల్లో ప్లాంట్ చేసుకున్నారు క్రోటన్. ఇది కూడా సేమ్ ఇప్పుడు చూపించా కదా ఇండోరు, అదే కుండీలో పెట్టుకున్నారనమాట చూసారా. ఇదేమో ధర్మకాల్ బాక్స్లో పెట్టుకున్నారు. ఇదేమో మనకి షో ప్లాంట్ అనమాట, లీవ్స్ అనేవి వాటరిష్గా ఉంటాయి ఎక్కువ. ఇది కూడా ఒక షో ప్లాంట్ చూడండి, మొత్తం కుండీ మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది, గ్రీనిష్ అండ్ రెడ్ కలర్లో ఉంటుంది కుండీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఇది చూసారా పర్పుల్ కలర్లో ఎంత బాగుందో ఫ్లవర్స్ లాగా. దీని నేమ్ నాకు తెలియలేదండి, బట్ ఇది చాలా బాగుంటుంది షో. ఇది ఇండోర్గా కూడా పెట్టుకోవచ్చు మనం. ఇది ఒక క్రోటన్ వెరైటీ, గ్రీన్ అండ్ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉన్నాయి లీవ్స్ అన్నీ. సో ఇది కూడా ఒక క్రోటన్ వెరైటీ అనమాట. ఇది ఒకటి క్రోటన్ వెరైటీలో రెడ్డిష్ లైట్ ఎల్లో అండ్ రెడ్డిష్ కలర్లో లీవ్స్ అన్నీ వస్తాయి. దీనికి ఫ్లవరింగ్ కూడా వచ్చింది చూసారా, పైన మనకు తోటకూరకు వచ్చినట్టు ఉంది చూడటానికి. లైట్ పింక్ కలర్ పింకా అండి, బిల్లగన్నేరు పూలు. అలాగే ఇది ఇంకొకటి ఇండోర్ ప్లాంట్ ఇది. ఇది కూడా చాలా బాగుంటుంది ఎల్లో అండ్ గ్రీన్. ఇది కూడా క్రోటన్ వెరైటీయే, ఇది కూడా ఇండోర్ ప్లాంటేనండి. చూడండి ఇది కూడా, ఇది అవుట్డోర్ కూడా పెంచుకోవచ్చు మనం, కుండీలో చాలా అందంగా కనిపిస్తుంది. ఇది ఒక క్రోటన్, పింక్ అండ్ రెడ్ అండ్ గ్రీన్ కూడా కనిపిస్తుంది చూసారా అక్కడక్కడ. ఇది మన బొకేస్లో వీటిల్లో వాడతారు కదండి, సో అట్లాంటిది అనమాట, ఆస్పరాగస్ ఆర్ సంథింగ్ అంటారు దీన్ని. సో చాలా బాగుంటుంది ఇది కూడా, కుండీ నిండా స్ప్రెడ్ అవుతుంది చక్కగా. ఇండోర్ ప్లాంట్ కూడా ఇది, లోపల కూడా పెట్టుకోవచ్చు మనం. సో ఇది ఒక వెరైటీ అండి. ఇది కూడా ఒక క్రోటన్ టైప్ అనమాట. సో ఇది కూడా కెలాడియంలో ఒక డిఫరెంట్ టైప్స్ అనమాట. ఇది ఫెదర్స్ లాగా ఉన్నాయి చూసారా ప్లాంట్ అనేది. సో ఇది ఇండోర్ ప్లాంట్ ఏనండి. లీవ్స్ మనకి డిఫరెంట్ వేరియేషన్స్లో కనిపిస్తాయి, డిఫరెంట్ షేప్. ఇండోర్ ఇది కూడా మనకి ఇండోర్ ప్లాంట్. అలాగే ఇది స్పైడర్ ప్లాంట్ అనమాట, బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్ ఇది. చాలా ఈజీగా గ్రో అవుతుంది, తక్కువ లైట్లో గ్రో అవుతుంది. క్రోటన్లో ఇంకో వేరియేషన్ అండి, గ్రీన్ రెడ్ ఎల్లో మిక్సింగ్ ఉంది క్రోటన్ అనమాట ఇది కూడా. ఇది ఇంకొకటి ఇంకొక చిన్న వేరియేషన్తో ఇది కూడా క్రోటనే మనకి చూసారా. ఈ క్రోటన్ అనేది కింద పాట్ చూసారా, టార్టాయిస్ అనమాట, తాబేలు ఉన్న పాట్లో పెట్టుకున్నారు, ఇది కూడా క్రోటనే. అలాగే చూసారా ఇదేమో చైనా గుడ్ లక్ ప్లాంట్ అంటారు, జేడ్ ప్లాంట్ అంటారు. సో లీవ్స్ వాటరీగా ఉంటుంది. ఇదేమో చక్కగా ఇలా డక్ షేప్లో ఉన్న పాట్లో పెట్టుకున్నారు. సక్యులెంట్స్ అండి, సక్యులెంట్ని మనం ఇట్లా ఫ్రాగ్ షేప్ పాట్లో పెట్టుకున్నారు. ఇవన్నీ పింగాణీ పాట్స్ అనమాట. ఇందులోనే వేరే బిల్లగన్నేరు పూలు కూడా పెట్టుకున్నారు, లైట్ పింక్ ఉన్నాయి అనమాట వింకా అని. సో ఇదొక డిఫరెంట్ కలర్ అనమాట. వింకాలో చాలా కలర్స్ ఉన్నాయండి. మరొకసారి ఓన్లీ ఫర్ వింకా వెరైటీస్తో మీకు చూపిస్తాను, ఓన్లీ ఫ్లవర్స్ కలర్స్. సక్యులెంట్స్ అండి, ఇలా ఎలిఫెంట్ పాట్లో పెట్టుకున్నారు, బ్లూ రోజ్ కోర్ అంటారు. సక్యులెంట్స్ చక్కగా స్ప్రెడ్ అయిపోయినాయి పాట్ మొత్తం మనకి చూసారా మీరు, మొత్తం పాట్ మొత్తం వచ్చినాయి అన్ని కార్నర్స్లోకి. అలాగే మరువం అండి, మనం పూలల్లో కట్టుకుంటారు కదా మరువం, అది ఇదొక షో ప్లాంట్ అనమాట, ఇండోర్గా కూడా పెట్టుకోవచ్చు.
ఇవి చూడండి, ఇవి డిఫరెంట్ వెరైటీస్ ఇండోర్ ప్లాంట్స్ అన్నమాట, షో ప్లాంట్స్ ఇవి కూడా. ఇది కూడానండి, చూసారా, ఇది కూడా ఇండోర్ ప్లాంటే. డాట్స్ డాట్స్గా చాలా అందంగా కుండి మొత్తం పెరుగుతుంది మనకి. ఇది ఇదిగోండి, ఇది కూడా అంతే, చక్కగా కుండీలో చాలా అందంగా కనిపిస్తాయి. ఇవి కూడా అంతేనండి, క్యాక్టస్ మోడల్స్లో ఉంటాయి, బట్ ఇలా డిఫరెంట్ వేరియేషన్స్లో పెట్టుకున్నారు. ఒకటేమో కింద ముంతలో పెట్టుకున్నారు, ఒకటేమో పాట్లో పెట్టుకున్నారనమాట. ఇది కూడా అంతేనండి, ఇది మనీ ప్లాంట్ లాగానే ఒక షో ప్లాంట్ అనమాట. మనకి లీవ్స్ అనేది కొంచెం వైటిష్గా చేంజ్ అవుతాయి. సో ఎడోనియం చూసారా, ఇదేమో మనకి ఈ ప్లాంట్, ఇవి పాట్స్ అన్నిటికీ పెద్దమ్మే పెయింట్ చేసుకున్నారు చక్కగా. ఇందులో ఇలా ఇండోర్ ప్లాంట్స్ని పెట్టుకున్నారనమాట. లీవ్స్ వేరియేషన్స్ ఇది మీకు ఆల్రెడీ చూపించాను, బట్ ఈ పాట్లో చూపించింది చూపిస్తున్నాను మీకు, పెట్టుందని ఈ పాట్స్లో చాలా అందంగా పెట్టుకున్నాడని. సో నెక్స్ట్ వచ్చేసి ఇదేమో కూల్ డ్రింక్ బాటిల్ అండి, థమ్స్అప్ బాటిల్ని ఇలా కట్ చేసుకొని ఇందులో తులసి మొక్కలు కూడా ఉన్నాయి, అలాగే క్రీపర్ పెట్టుకున్నారు. అంటే ఏంటి, ఇది పేపర్ ఫ్లవర్స్ అనమాట, పింక్ డార్క్ పింక్ పేపర్ ఫ్లవర్స్ ప్లాంట్ పెట్టుకున్నారు. అలాగే ఇది ఇంకొక ఇండోర్ ప్లాంట్ అండి, లీవ్స్ చూసారా చాలా తామరాకుల్లాగా చాలా అందంగా ఉన్నాయి, చాలా చక్కగా స్ప్రెడ్ అయిపోతాయి. ఇది ఇండోర్ కమ్ అవుట్డోర్ ప్లాంట్ అనమాట. ఇది నేను ఇందాక మీకు చూపించాను కదా, అదే చక్కగా కుండీ నిండా ఇలా ఇంకొక కుండీలో కూడా స్ప్రెడ్ అయిపోయింది. స్నేక్ ప్లాంట్ అండి, ది బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్ ఇది. ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి మనకి, చాలా స్పీషీస్ ఉంటాయి అనమాట. ఇదేమో లాంగ్ అనమాట, ఇదేమో షార్ట్ అనమాట, స్నేక్ ప్లాంట్స్లోనే వేరియేషన్ ఇది. కొన్ని షార్ట్ స్పీషీస్ ఉంటాయి. ఇది కూడా సక్యులెంట్లో ఒక మోడల్ అండి, చూడండి ఇలా కింద సక్యులెంట్స్లోనే ఇది ఒక వెరైటీ మనకి. చిలక ముక్క పూలు డార్క్ పింక్, ఇందాక మీకు బేబీ పింక్ చూపించా కదా, ఇదేమో డార్క్ పింక్లో పూసినాయి. ఇంకా ఇత్తనాలు వేసారండి, అవి ఇంకా మొలవాలి. మనం పక్కకు పెట్టుకుంటే వేరే కలర్స్ కనిపిస్తాయి, వేరే కలర్స్ కూడా పూస్తాయి. సో ఆఫ్టర్ ఫ్లవరింగ్ మరొక వీడియో మీకు చూపిస్తాను. చూసారా, ఇదంతా మన హోమ్ గార్డెన్ టూర్ అనమాట. చూడండి, ఇందులోనే మరొకటి మీకు చూపిస్తాను. ఇది చూడండి, ఇది బ్యాంబూస్ అనమాట. బ్యాంబూ స్టిక్స్కి అలా మధ్యలో కట్ చేసుకొని ఫోర్ సైడ్స్ అలా పెట్టేసుకొని పైకి థ్రెడ్ తోటి కట్టేసుకున్నారు. అందులో కట్ చేసుకున్న దగ్గర మట్టి వేసుకొని టేబుల్ రోజెస్ అంటారు కదా, అవి డిఫరెంట్ కలర్స్ పెట్టుకున్నారు అనమాట. జస్ట్ ఒక 2-3 డేస్ అయింది పెట్టి, అవి ఫ్లవరింగ్ రావాలండి. ఫ్లవరింగ్ వస్తే చాలా అందంగా కనిపిస్తాయి. పర్పుల్ కలర్ ఉంది, వైట్ ఉంది, రెడ్ ఉంది, ఎల్లో ఉంది, పింక్ ఉంది, చాలా కలర్స్ ఉన్నాయి. దీన్ని చక్కగా పైకి ఇలా థ్రెడ్స్తో హ్యాంగ్ చేసుకున్నారు. సో మన బ్యూటిఫుల్ హోమ్ గార్డెన్ పార్ట్ 2 కంప్లీట్ అయిపోయిందండి. చాలా అందంగా ప్రశాంతంగా మొక్కల మధ్యన చాలా మొక్కలు చూసాం మనము. అలాగే ఇంకొక పార్ట్ కూడా ఉంది, కంటిన్యూషన్ వీడియో తప్పకుండా మిస్ కాకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పి సబ్స్క్రైబ్ చేయండి.